తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకొయ్యలో మేడ్చల్ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేయాలని తెలంగాణ గేట్వే పేరిట 10 ఎకరాలలో 100 కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు 100 సంస్థలకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 50,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 20,000 మందికి పైగా పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీనిని మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా దీనిని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చేపడుతున్నారు. విమానాశ్రయానికి 45 నిమిషాలలో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలంగా భావించింది. కండ్లకొయ్య జంక్షన్ వద్ద స్థల ఎంపిక పూర్తి కావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు సిద్ధం చేసింది. బాధ్యతలను టిఎస్ఐఐసికి అప్పగించింది. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగ్, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కెపి వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్సి శంభిపూర్ రాజు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టిఎస్ఐఐసి చైర్మన్ గాదరి బాలమల్లు, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ హరీష్, స్థానిక మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గులాబీ పార్టీ అంటే గులాబీ పువ్వు కాదు.